हाई एवरी वन, वेलकम टू लक्ष्मी अश्रिता ज्युवेलरी। ना चैनल फर्स्ट टाइम चूस्तुन्ना वाळ्ळु प्लीज़ लाइक चेयंडि अंड सब्सक्राइब चेसुकोंडि। ई रोज़ मीकु ऑक्सिडाइज्ड इयरिंग्स चूपिस्तानंडि। ఇవి వచ్చేసి చేంజబుల్ ఇయరింగ్స్ అండి, ఇలా ఉంటాయి। ఇవి కింద గంటలు వచ్చేసి ఫ్రీగానే మూవ్ అవుతాయి। ఇప్పుడు ఇందులో మీకు ఏవేవి చేంజ్ చేసుకోవాల్సిందంటే వైట్, గ్రీన్, బ్లూ, ఈ త్రీ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు। ఇలా ఉంటుంది, మీకు నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి నన్ను అడగండి, ఒకవేళ ఎలా చేంజ్ చేసుకోవాలి అని అర్థం కాకుండా నేను చెప్తాను। దీని కాస్ట్ వచ్చేసి 400 ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్। నెక్స్ట్ ఇలా స్టడ్స్ అండి, చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది। బ్యాక్ వచ్చేసి ఇలా, ఫ్రంట్ ఇలా। దీంట్లో మీకు అవైలబుల్ కలర్స్ వచ్చేసి ఒకటి ఎల్లో ఉంది, ఇంకోటి గ్రీన్ కలర్ అండి, ఇంకోటి ఇలా వైట్ స్టోన్స్, ఇంకోటిలో మెరూన్ స్టోన్స్ ఉన్నాయండి। ఇలా ఉంటుంది మీకు ఇయరింగ్ బ్యాక్ అయితే। ఇది వచ్చేసి ఉక్కు అండి, ఇలా పెట్టేసుకోవచ్చు ఇయరింగ్ పెట్టుకున్నాక। నెక్స్ట్ ఇది ఇలా ఓపెన్ చేసుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు, ఇలా ఓపెన్ చేసుకోవచ్చు। దీని కాస్ట్ వచ్చేసి 400 అండి, ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్। నెక్స్ట్ వచ్చి ఇవండి ఇయరింగ్స్, బర్డ్ షేప్లో ఉన్నాయి। ఇక్కడ వచ్చి బ్లాక్ వైట్, బ్లాక్ పూసులు అండ్ వైట్ పల్స్ వచ్చాయి, ఇలా ఉంటున్నాయి ఇయరింగ్స్। దీని కాస్ట్ 250 ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్। నెక్స్ట్ వచ్చేసి ఇవండి ఇయరింగ్స్, ఇలా ఉంటుంది। మీకు ఇందులో స్టోన్స్ వచ్చేసి అంటే మంచి క్వాలిటీనే పెట్టారండి। బ్యాక్ వచ్చేసి ఇలా సేమ్, దీనికి కూడా ఇలా పెట్టేసుకోవచ్చు కావాలి అంటే, ఎక్కువగా లాక్కొని ఇలా ఉంటుంది ఇయరింగ్స్। దీని కాస్ట్ కూడా 400 అండి, ఇందులో ఇంకో కలర్ కూడా అవైలబుల్ ఉంది బ్లాక్, ఈ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి। నెక్స్ట్ ఇది, ఇది వచ్చేసి బ్లూ కలర్లో అండి, లీవ్స్ మోడల్స్లో వచ్చే ఇయరింగ్స్, చాలా బాగుంటుంది। బ్యాక్ వచ్చేసి పుష్ బ్యాక్, కాస్ట్ వచ్చేసి 350 అండి। ఇందులో మీకు అవైలబుల్ కలర్స్ వచ్చేసి ఒకటి గ్రీన్ ఉంది, ఒకటి గ్రీన్ కలర్ ఉంది, ఓకే గ్రీన్ వచ్చేసి 3 పీసెస్ ఉన్నాయి, బ్లూ వచ్చేసి 2 అంటే ఇది డార్క్ బ్లూ వచ్చేసి, ఇది వచ్చేసి లైట్ బ్లూ ఉంటారు కదా అలా సేమ్ ఇది, ఇంకోటి వచ్చేసి మల్టీ కలర్, ఇవి అవైలబుల్ ఉన్నాయండి। ఇట్ కాస్ట్ వచ్చేసి 350। నెక్స్ట్ బుట్టాస్లో అండి, ఇది పీచ్ కలర్ ఉంది, గ్రీన్ పీచ్ గ్రీన్ అంటారు కదా అలా బుట్టా అండి, బుట్ట కూడా చాలా బాగుంది, స్మాల్ సైజ్లో వచ్చి ఇంత సైజులో వస్తుంది మీకు। బ్యాక్ వచ్చేసి బుష్ బ్యాక్, ఆ సేమ్ డిజైన్లో ఈ 5 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి। దీని కాస్ట్ 300। నెక్స్ట్ ఇవండి ఇయరింగ్స్, కింద బుట్ట వస్తుంది, పైన ఇలా ఉంటుంది, బ్యాక్ వచ్చేసి పుష్ బ్యాక్, స్టోన్ కూడా మీకు ఇలాగే ఉంటుంది, గ్రిప్ అయితే గట్టిగా ఉంది, ఊడిపోదు అండి। దీంట్లో అయితే ఒక 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి, ఇది ఒక కలర్ అవైలబుల్ ఉంది సేమ్ డిజైన్, ఈ 2 అవైలబుల్ ఉన్నాయి। దీని కాస్ట్ కూడా సేమ్ 300। నెక్స్ట్ వచ్చేసి ఇవి అండి ఇయరింగ్స్, ఫిష్ టైప్ ఉంటుంది, చిచ్చి ఫిష్ కాదు సారీ ఒక బర్డ్ టైప్ ఉంది, పైన వచ్చేసి హ్యాంగ్ చేసుకోవడానికి ఉంది, కింద వచ్చేసి ఇంత పొడుగుగా ఇలా ఉన్నాయి, కింద వచ్చేసి పింక్ వచ్చాయి, సేమ్ ఇలా ఉంటుంది మీకు చూడడానికి ఇయరింగ్ వచ్చేసి ఇంత పెద్దగా ఉంటుంది। దీని కాస్ట్ 100 రూపీస్ అండి, ఇలా ఓకే। ఇందులో వచ్చేసి ఒకటి 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, ఒకటి బ్లూ ఉంది, ఇంకోటి రెడ్ ఉందండి, ఇలా ఉంటుంది ఇయరింగ్, దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 100 రూపీస్ అండి। నెక్స్ట్ వచ్చేసి ఇవి అండి ఇయరింగ్స్, ఇలా ఉంటుంది బ్యాక్ వచ్చేసి ఇలా ఓకే,
దీని కాస్ట్ వచ్చేసి 150 అండి. ఇందులోనే సేమ్ మీకు బ్లాక్ కలర్ అవైలబుల్ ఉంది, ఈ టైప్ ఆఫ్ కలర్ అవైలబుల్ ఉందండి. నెక్స్ట్ ఇదండి స్టడ్స్, చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది బ్యాక్ వచ్చేసి. ఇలా ఉంటాయి చెప్పాను కదా ఇందాక, ఇది ఇలా ఓపెన్ చేసుకోవచ్చు కావాలి అంటే. ఇలా ఓపెన్, ఇది క్లోజ్ ఉంది, ఇట్లా ఓపెన్ క్లోజ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు ఇలా అన్నమాట. దీని కాస్ట్ కూడా 150 అండి. దీంట్లో అవైలబుల్ కలర్స్ వచ్చేసి సేమ్ డిజైన్, బ్లూ కలర్ ఉందండి, చూస్తున్నారు కదా ఈ బ్లూ కలర్ ఒకటి అవైలబుల్ ఉంది, సేమ్ డిజైన్ యాస్టీస్. ఇంకోటి వచ్చేసి ఆరెంజ్, ఆరెంజ్ ఒకటి ఉంది, గ్రీన్ సేమ్ గ్రీన్ కలర్ ఒకటి ఉంది, ఎల్లో, ఎల్లో అంటారు కదా మ్యాంగో ఎల్లో, ఇలా ఒకటి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇవండి స్టడ్స్, చాలా బాగున్నాయి అయితే, మీకు చూస్తేనే అర్థమవుతుంది అనుకుంటాం. బ్యాక్ వచ్చేసి పుష్ బ్యాక్, దీని కాస్ట్ 250 అండి, చాలా బాగున్నాయి ఇవైతే. నెక్స్ట్ బుట్టాస్ ఇలా ఎంత సైజులో ఉంటాయండి, వెయిట్లెస్సే ఉన్నాయి చూడండి, ఇలా ఉంటుంది. క్వాలిటీ అయితే బాగుంది, ఇక్కడ స్టోన్స్ క్వాలిటీ అయితే మీకు నార్మల్ స్టోన్స్ అయితే రాలేదు. పుష్ బ్యాక్ బ్యాక్ వచ్చేసి దీని కాస్ట్ 250 అండి. థ్యాంక్ యూ, బాయ్.